హలో వెల్కమ్ టు ఫైట్ ఈ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి బిసిబేలే భాత్ నోటికి రుచి లేనప్పుడు ఒక ప్లేట్లో వేడి వేడి బిసిబేళ భాత్ తీసుకొని పైన అలా ఖారాబుంది మిక్చర్ చల్లుకొని వేడి వేడిగా అలా తింటూ ఉంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ వర్షాకాలంలో బిసిబెలే భాత్ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా రైస్ ప్రిపరేషన్ కోసం ప్రెజర్ కుక్కర్ తీసేసుకొని అందులో ఆల్రెడీ గంటపాటు నానబెట్టి ఉంచిన హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ కందిబేళ్ళు తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను అందులో ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని టోటల్ ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము ఫ్లేమ్ అనేది ఆన్ చేసేసుకొని మనము టూ విజిల్స్ వరకు హై ఫ్లేమ్లో రాణిస్తాము టూ విజిల్స్ అయ్యాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేస్తే మనకు రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇది నార్మల్ రైస్లా కాకుండా మనము కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఈ రైస్ని రెడీ చేసేసుకోవాలి రెడీ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసి మనం వెజిటేబుల్ మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్కి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనము మంచిగా వేడి అవ్వనిద్దాము నూనె వేడి అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇవి చిట్టపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆయిల్ తీసుకొని పొడువుగా చీల్చుకొని యాడ్ చేసేసుకుందాము దీన్ని ఆయిల్లో వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని లార్జ్గా స్లైసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని మనము దీన్ని మిక్స్ చేసుకుందాము తర్వాత ఇందులో ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు రిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా కుక్ అవ్వనిద్దాము ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత రిడ్ అనేది ఓపెన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని నేనైతే దోసకాయలు క్యారెట్ డ్రమ్ స్టిక్స్ బీన్స్ బెండకాయలు వంకాయలు ఆలుగడ్డలు మాత్రం కట్ చేసుకున్న వెంటనే వాటర్లో యాడ్ చేసేసుకోండి ఇవి మనము ఇందులో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మనము దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఒక ఎయిట్ మినిట్స్ వరకు లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని మనము ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మగ్గనిద్దాము ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకుందాము పెద్దదైతే ఒకటి తీసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత మనము టూ మినిట్స్ వరకు లిడ్ అనేది క్లోజ్ చేసుకొని టమాటాలను మగ్గనిద్దాము టమాటోస్ టూ మినిట్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని మంచిగా మనము మిక్స్ చేసేసుకుందాము తర్వాత మనము నానబెట్టి ఉంచిన చింతపండు ఒక లెమన్ సైజ్ తీసుకొని నానబెట్టేసి గుజ్జు తీసేసి మనము ఇందులో పిండేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బిసిబెరబాద్ మసాలా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనము మసాలా అంతా పట్టేలాగా మనము అంతా మిక్స్ చేసుకుందాము తర్వాత రిటర్న్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు చింతపండు పులుపు మసాలాలు అన్నీ మనకు బాగా పట్టి ఉంటాయి మనము ఈ మసాలా పేస్ట్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా మనము మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఈ వర్షాకాలంలో మీకు ఏమైనా వేడి వేడిగా తినాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో బిసిబెలే భాత్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచిగా మసాలా అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అవసరమైతే ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇందులో వేయడానికి ఒక పోపుని రెడీ చేసేసుకుందాము దానికోసం ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని లేకపోతే గిన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో గ్రౌండ్నట్ సీడ్స్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుందాము ఇవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసేసుకుందాము ఇంగువ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిసిబేళభాత్లో ఈ పోపుని యాడ్ చేసుకుందాము ఈ పోపు వేయడం వల్ల మనకు మంచిగా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది ఈ పోపు అంతా బిసిబేలే భాత్కి పట్టేలాగా మనము మంచిగా మిక్స్ చేసుకుందాము తర్వాత ఆల్రెడీ ఘీలో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఆ నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన ఖారా బూంది మిక్చర్ చల్లుకొని వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు లేకపోతే నోటికి రుచి లేనప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో బిసిబెరే భాత్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి నా రెసిపీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఫుడ్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నా రెసిపీ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్